తెలుగుదేశం పార్టీ మెదక్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇల్లెందుల రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ వైఫల్యాలపై దుబ్బాక డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వము రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి హామీలు అన్ని విఫలమైన గనక ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓకు మెమరాండం ఇవ్వడం జరుగుతున్నది. రేపు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో పార్లమెంట్ కమిటీ వైజ్గా రేపు కలెక్టర్ ధర్నా కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఇందిరా పార్క్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే రెండో పర్యాయము అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది మొత్తం మోసపూరితము, అన్యాయము, డబ్బులున్న వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలకు ఇస్తుంది తప్ప ఇంకోనికి ఇవ్వడం లేదు. మొత్తం అన్ని రంగాల్లో అస్తవ్యస్తంగా మారింది. మంత్రులు దొరకడు, ఎమ్మెల్యే దొరకడు, ప్రజలకు మొత్తానికి అందుబాటులో ఉండడు. ఇటువంటి ప్రభుత్వాన్ని అయితే మేము జీవితం ఎప్పుడు చూడలేదు, చూడబోము కూడా అని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఏమన్నా అంటే జీఎస్టీ డబ్బులు రాలేదు కేంద్రం నుంచి, ఇక్కడ నుంచి రాలేదు, అక్కడ నుంచి రాలేదు చెప్తాడు. వచ్చే డబ్బులు ఏమవుతుందో జవాబు చెప్పాడు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తనకు పర్సెంటేజ్ వస్తుందని తప్ప ఇంకా ఏ ఒక్క కార్యక్రమాలు చేపట్టడం లేదు. రైతుల రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ జరగలేదు. రైతు బంధు పథకము ఎలక్షన్ తర్వాత ఒక్క విడత వచ్చింది, అందులో 50% మాత్రమే వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. సెకండ్ విడత సెకండ్ క్రాప్ కు ఇప్పటి వరకు రావాల్సి ఉండే, ఇప్పటి వరకు సెకండ్ క్రాప్ పోయిన నెల ఎన్ని వరకే ఇచ్చేది, ఇప్పటి వరకు ఇయ్యలేదు. ప్రజా రవాణా వ్యవస్థ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాకరం ఉన్న ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిండు. 52 రోజులు వాళ్ళు స్ట్రైక్ చేసిన తర్వాత వాళ్ళకి మాయ మాటలు చెప్పి బిస్కెట్లు ఇంత జిలేబీ తీసుకొచ్చి ఇచ్చి